పీఎం కిసాన్ 15 విడతకు సంబంధించి మరో కొత్త రూల్ అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో పీఎం కిసాన్ లో భాగంగా 15 విడతకు సంబంధించి నిధులు అయితే విడుదల చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి రైతులకు కొత్త మెలిక అయితే పెట్టడం జరిగిందన్నమాట. ప్రతి ఏడాది ఈ రైతుల సంబంధించి కొంతమందిని తగ్గించుకుంటూ వస్తూనే ఉన్నారన్నమాట. కొత్త కొత్త రూల్స్ అయితే పెట్టి ఇప్పుడు మరొక 15 విడతలో భాగంగా మరో కొత్త రూల్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈ రూల్లో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ కంపల్సరీ ఈ పథకానికి సంబంధించిన రైతు ఎవరైతే ఉన్నారో వారు కంపల్సరీ ఆధార్ లింక్ అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. లేని పక్షంలో దీనికి సంబంధించి నిధులు అయితే విడుదల కావాలని కూడా చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూద్దాం. ఇప్పుడు మనం ఆధార్ సీడింగ్ చేస్తేనే పిఎం కిసాన్ లబ్ధి, పిఎం కిసాన్ లబ్ధి పొందాలంటే రాష్ట్ర వెబ్లాండ్లోని భూమి వివరాలను ఆధార్తో అనుసంధానం చేయించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారన్నమాట. రాష్ట్రంలో 1.9 లక్షల మంది పిఎం కిసాన్ లబ్ధిదారులు ఇంకా వెబ్ కమిటీ అంటే తమ భూమి వివరాలను వెబ్లాండ్లో ఆధార్ అనుసంధానం చేయించుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఇలా చేయించుకోకపోతే దీనికి సంబంధించి డబ్బులు అయితే రావని క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. అంటే ఈ ప్రక్రియ అంతా కూడా కేవలం 2 వారాల్లోనే పూర్తి చేసుకోవాలి. అర్హత లేని రైతులను పీఎం కిసాన్ పోర్టల్లో అనర్హులుగా గుర్తించాలని అధికారులు అయితే సూచించారన్నమాట. అందువల్ల కంపల్సరీ మీరు ఇక్కడ ఈ సేవలో అవ్వచ్చు లేదంటే సిఎస్సి సెంటర్లో కావచ్చు, దీనికి సంబంధించి ల్యాండ్కి సంబంధించి ఆధార్ అయితే లింక్ చేసుకోండి మీ ల్యాండ్కి సంబంధించి. ఇక తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో అయితే మీ వ్యవసాయ ఆఫీస్కి అయితే వెళ్ళాలి మీరు. ఏపీలో అయితే జస్ట్ సచివాలయాలు అయితే పూర్తయిపోతుందన్నమాట. సో ఇది మనకు పీఎం కిసాన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేటు. 15 విడతకు సంబంధించి మనకి 2 వారాలు టైం అయితే ఉందన్నమాట. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.